గురుగారు, ఆత్మ నిర్గుణం అని చెప్పారు, అంటే ఏ గుణాలు లేవని. మరి అది ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు ఎప్పుడు ఏమి చేయకపోతే దానికి బోరు కొట్టదా? అసలు నేనున్నాను, ఏదో ఒక పని చేస్తూ ఉంటాను, ఇలా వీడియోలు చేస్తుంటాను, ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, అలా అది ఎప్పుడు ఏం చేస్తుంటుంది? అసలు ఈ మధ్య ఆత్మ గురించి అందరికీ సందేహాలు ఎక్కువైపోయాయి. ఆత్మ ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, శాంతంగా ఉంటుందా, కోపంగా ఉంటుందా, ఇంకా అది ఏం చేస్తూ ఉంటుంది, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అంటే ఈ సృష్టిలో ఉండే అన్నీ కూడా మనలాగే ఉండాలా? మనలాగే ఒక రూపాన్ని నల్లగా తెల్లగా కొన్ని గుణాలు కలిగి ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలా? అలాగని ఎక్కడైనా రూల్ ఉందా? సరేలే, ఇవన్నీ ఎందుకు? కానీ అసలు నువ్వేం చేస్తుంటావో, ఎందుకు చేస్తుంటావో చెప్పు. ఏముంది, నేను ఏదో ఒక పని చేసి కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటాను, దాని ద్వారా ఉదర పోషణం, ఆకలిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి తినాలి కదా, దాన్ని ఇంకా బట్టలు వేసుకోవాలి, ఏదో అవసరాలు ఉంటాయి, వీటన్నింటి కోసం ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించి అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉంటాము. తర్వాత ఇంకా ఎప్పుడు గాలి పీల్చుకుంటూ ఉంటాను, ఎంత తిన్నా ఏ గాలి ద్వారా ప్రాణం అనేది లోపలికి వెళ్ళకపోతే ఒక నిమిషంలో నా పని అయిపోతుంది, ఇంకా నా యొక్క ఉనికి, ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. దానికోసం నేను ఎప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండాలి, ఇంకా శ్వాస తీసుకుంటే సరిపోతుందా, అలాగే ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలి. ఈ ఆహారం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, ఇంకా నిద్రపోతాను, ఇంకా ఎప్పుడైతే మెలకు వస్తుందో అలా కొన్ని కళ్ళు కంటూ ఉంటాను, ఇంకా జాగృతిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను, ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది, మైండ్ ఖాళీగా ఉండదు, ఇలా నిరంతరం ఏదో ఒక క్రియలు నిమగ్నమయ్యే ఉన్నాను నేను. నువ్వు చైతన్యం కాదు, నువ్వు జడం. ఎందుకంటే గాలి లేకుండా, ప్రాణం లేకుండా, శ్వాస లేకుండా నువ్వు జీవించలేవు ఒక క్షణం కూడా. అంటే నీ యొక్క ఉనికి మరొక దాని మీద ఆధారపడింది, అందుకోసమే నువ్వు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. నీ యొక్క భౌతిక శరీరం, నీకు కనిపించే ఈ శరీరం, ఆహారం అనేది లేకుండా ఇది ఉండలేదు. ఆహారమే ఈ శరీరంగా మారి, ఆహారమే ఈ శరీరాన్ని పెట్రోల్గా మారి నడిపిస్తూ ఉంది. అంటే నీ యొక్క శరీరం కూడా ఇంకొక దాని మీద ఆధారపడింది. అంటే నీ శరీరం జడమే, ఇంకా నీలో ఉన్న ప్రాణం కూడా జడమే, ఇంకా నీ మనస్సు అంటావా? నీ మనస్సు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళి కొంత రీఛార్జ్ అయ్యి మళ్ళీ కొంత శక్తి తెచ్చుకొని ఏదేదో చేస్తుంది. నీ మనస్సు కూడా జడమే. తీరా ఆలోచించి చూస్తే నువ్వంతా ఉత్త జడమే, కాబట్టే నువ్వు ఈ పనులు ఏవేవో చేస్తూ ఉన్నావు. సరే, మీరు చెప్పేది నా శరీరం జడమే, జడం అనేది ఇంకో దాని మీద ఆధారపడి ఉండాలి, కాబట్టి ఆ చైతన్యాన్ని ప్రాణం రూపంలో, ఆహారం రూపంలో తీసుకోకపోతే నేను, నా యొక్క ఉనికి ఉండదు, కాబట్టి దానికోసం ఏవేవో చేస్తూ ఉన్నాను. ఇంకా ఇవి కాకుండా జాగృతిలో ఎప్పుడు మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి ఊహిస్తూనే ఉంటుంది. ఇంకా కొంతమంది ఏ అవసరం లేకపోయినా బొమ్మలు వేస్తూ ఉన్నారు, ఇంకా మంచి మంచి శిల్పాలు చెక్కుతూ ఉన్నారు, ఇలా ఏదో హాబీస్కి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, దాని గురించి ఏమంటారు? వాటి గురించా? అవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆనందం కోసమే కదా. వాళ్ళ దగ్గర ఆ ఆనందం అనేది లేదు, కాబట్టే వాళ్ళు దాన్ని పొందేదానికి ఏవేవో పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా నువ్వు చేసే రోజువారీ శరీర పోషణ కోసం తప్ప మిగతా చేసే పనులన్నీ ఆనందం కోసం కాదా? ఆనందం కోసమే కదా. ఆనందం కోసం ఎందుకు చేస్తున్నావు? అది నీ దగ్గర లేదు కాబట్టి, దాన్ని పొందేదానికి. అంటే నువ్వు అసంపూర్ణుడివి, సంపూర్ణుడివి కాదు. నువ్వు ఎప్పటికీ సంపూర్ణుడివి కాలేవు కూడా. నువ్వు నీకు ఎన్ని బొమ్మలు వేసినా, ఎంత చేసినా నీకు ఆనందం సంపూర్ణంగా రాదు. వస్తే నువ్వు ఇంక మళ్ళీ ఇంకో పని చేయవు. నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా, ఏం చేసినా ఆనందం నీకు సంపూర్ణంగా రాదు. ఎప్పటికీ నువ్వు సంపూర్ణంగా పొందలేవు, ఎందుకంటే నువ్వు అసంపూర్ణుడివి. అసలు నువ్వు సంపూర్ణుడి అయ్యి నీ దగ్గర 100% ఆనందం ఉంటే నువ్వు ఇంక ఆనందం కోసం ఏమి చేయవుగా? సరే, ఇది నేను ఒప్పుకుంటాను, నేను అసంపూర్ణుడిని కాబట్టి ఏవేవో చేస్తూ ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను.
కొంతమంది పక్కన వాళ్ళ మీద పగతో ప్రతీకారంతో పక్కనోడు మనకంటే ఎక్కువ సంపాదించాడని రాత్రిపూట ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వీటి గురించి ఏమంటారు? వాళ్ళు మనుషులందరూ నిర్మలమైన వాళ్ళు కాదు అనే మనస్సు ఈ అనేక రకాల విషయాలతో కూడుకున్నది. అరిషడ్ వర్గాలు, వికారాలు వీటన్నిటితో కూడుకుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇంకా అనేక రకాలైన వికారాలు ఇవన్నీ ఈ మనుషుల్లో, ఈ జీవుల్లో ఉన్నాయి. కాబట్టే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి వీడు ఇవన్నీ చేసేదానికి అవే ప్రేరేపిస్తూ ఉన్నాయి. వీళ్ళు అసంపూర్ణులు. సంపూర్ణత్వం పొందేదానికి ఏదేదో చేస్తూ ఉన్నారు. లేని సుఖం పొందేదానికి ఏదేదో చేస్తూ ఉన్నారు. ఉన్న దుఃఖం పోగొట్టుకునే దానికి ఏదేదో చేస్తూ ఉన్నారు. ఈ జడమైన శరీరాన్ని చైతన్యంగా ఉంచుకునే దానికి, ఆ చైతన్యాన్ని తెచ్చుకునే దానికి ఏదేదో చేస్తూ ఉన్నారు. గురువుగారు, నాకు ఇప్పుడే కొంచెం అర్థమవుతుంది. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం సంపూర్ణం, అది ఇంకేమీ పొందాల్సింది లేదు. మరి ఇంకేమీ పొందాల్సింది లేదు లేనప్పుడు, దానిలో అనంతమైన సుఖం ఉన్నప్పుడు, ఇంకా అది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అది సంపూర్ణం కాబట్టి. అదేమన్నా చేస్తే అది అసంపూర్ణం అయిపోతుంది, అది బ్రహ్మమే కాదు. ఇంకా అది చైతన్యం, దాని ఆ చైతన్యం ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. ఇప్పుడు నేను జడం, ఈ శరీరం జడం. ఈ శరీరం ప్రాణశక్తి లేకుండా జీవించలేదు, ఆహారం లేకుండా జీవించలేదు. కాబట్టే నేను ఏవేవో చేయాల్సి వస్తుంది. నా యొక్క ఉనికిని అలా ఉంచుకునేదానికి, ఈ శరీరాన్ని అలా స్థిరంగా ఉంచేదానికి ఏదైతే చేయాల్సి వస్తుంది, అది స్వయంగా చైతన్య స్వరూపం. దానివల్లనే జడ పదార్థాలన్నీ బతుకుతూ ఉన్నాయి. మరి ఆ చైతన్య స్వరూపం ఏమీ చేయాల్సిన అవసరం లేదుగా. ఇంకా అది ఇంకో దాని మీద ఆధారపడి లేదుగా. సూర్యుడు వల్ల ప్రపంచం అంతా మనకి వెలుగొస్తుంది. అటువంటి సూర్యుడు వెలుగు కోసం ఒక ట్యూబ్లైట్ వేసుకుంటాడా? అవసరం లేదుగా. ఇంకా ఆయన ఏమి చేయాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు నాకు అర్థమైంది. బాగానే అర్థం చేసుకున్నావు. మరొక ముఖ్యమైన విషయం మిస్ చేసావు. ఆత్మస్వరూపం నిర్మలం కూడా. అంటే ఇప్పుడు మన యొక్క చిత్తంలో ఉన్నట్టు అరిషడ్ వర్గాలు, వికారాలు ఇవన్నీ ఏమీ ఉండవు. అది నిర్మలం కదా. అది నిర్మలం కాబట్టి ఇంకా అది ఏమీ చేయదు. దానికి ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద ప్రేమ, లోభము, మోహం ఇలాంటివి ఏమీ లేవు. లేవు కాబట్టి అదేం చేయదు. అందుకే నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అన్ని వికారాలు, అన్ని గుణాలు అన్నింటినీ వదిలేసి డీప్ స్లీప్లో సంపూర్ణమైన ఆనందాన్ని అఖండంగా ఎంజాయ్ చేసి వస్తున్నావు. అందుకే 8 గంటలు నువ్వు నిద్రపోయినా సుఖం తప్ప ఇంకేమీ తెలియడం లేదని నిద్ర లేచి చెప్తూ ఉన్నావు. అద్భుతమైన ఉపన్యాసం, ఉపదేశం ఇచ్చారు. ఇంకొక చిన్న ఐడియా వచ్చింది నాకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉంది కదా. కరెంట్ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. అది ఆల్రెడీ ఒక పని చేస్తూ ఉంటే వైర్లో కూర్చొని వైర్ని వేడి చేస్తూ ఉందనుకుందాం. ఇప్పుడు అటువంటి కరెంటుని ఫ్రిడ్జ్లోకి పంపిస్తే చల్లదనం ఇస్తుందా? ఇవ్వదు. ఒకవేళ వైర్ని చల్లగా చేస్తూ ఉంటే ఫ్రిడ్జ్లోకి, గీజర్లోకి పంపిస్తే వేడి, గీజర్లో ఉండే నీళ్ళని వేడి చేస్తుంది. చేయదు, చల్లగా చేస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఎప్పుడు అదే పని చేస్తుంది కదా. అలాగా ఈ కరెంట్ అనేది ఎప్పుడు ఒక పని చేస్తూ ఉంటే దాని చేత ఇంకొక పని మనం చేపించుకోలేము. దాన్ని వాడుకొని మనం ఏ పనైనా చేపించుకోవాలంటే అది ముందు అబ్సల్యూట్ జీరో వర్క్ కలిగి ఉండాలి. అంటే అబ్సల్యూట్గా అది ఏమీ చేయకూడదు అన్నమాట. అటువంటి ఒక చైతన్యంతో మనం ఏమైనా చేసుకోవచ్చు. అది ఆల్రెడీ ఒక పని చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమీ చేసుకోలేము దానితో. ఎందుకంటే అది ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, ఉప్పు యొక్క స్వభావం, ఉప్పు ఉపదనం ఇస్తుంది. నీళ్ళల్లో వేసినా, నూనెలో వేసినా, దాన్ని కాల్చినా, ఏం చేసినా ఉప్పు పోదు. దాని యొక్క స్వభావం అది. అది ఉప్పుదనమే ఇస్తుంది. కారం, కారం ఘాటునే ఇస్తుంది. దాని యొక్క స్వభావం అది. అలాగా దాని యొక్క స్వభావం అది కాబట్టి దాన్ని మనం, దాంతో మనం ఇంకో పని చేపించుకోలేము. అలాగే ఈ మూల చైతన్యం, ఈ పరబ్రహ్మ స్వరూపం అబ్సల్యూట్ జీరో నిష్క్రియం. అది ఇంక ఎటువంటి ఏ క్రియ చేయదు. కాబట్టే అటువంటి నిష్క్రియమైన చైతన్యం ని ఉపయోగించుకొని
ఈ జడమైన చిత్తం ఇటువంటి బ్రహ్మాండాలను సృష్టిస్తూ ఉంది, ఇంతమంది జీవులను సృష్టిస్తూ ఉంది, ఇన్ని మాయలు కల్పిస్తూ ఉంది ఈ జడమైన చిత్తం. అటువంటి అద్భుతమైన చైతన్యాన్ని వాడి కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం ఇప్పుడు నాకు అర్థమైంది. హరి ఓం.